दिवंगत नेता राजशेखर रेड्डी गारी कोडुकु जगनमोहन रेड्डी गारी पार्टी नुंचि आयन कोरिक मेरकु नारायणपुरंलो ओक चिन्न ग्रामं आ ग्रामंलो मोत्तं कूडा ओक 1250 नुंचि 1300 मंदि उंटारु पूर्तिगा व्यवसाय कुटुंबं व्यवसायं अंटे ఇప్పుడంటే మనకి నీల వసతులు ఉన్నాయి. ఒక 15 సంవత్సరాల క్రితం వెనకెళ్తే 2 సంవత్సరాలు ఎండిపోతే 1 సంవత్సరం పంట పండేది. అటువంటి వ్యాపార కుటుంబంలో ఉన్న నేను చిన్న చిన్న వ్యాపారాలు చేసి దినదిన అభివృద్ధి జరిగి ఆ భగవంతుడి దయతో ఆర్థికంగా నిలదొక్కుకున్న తర్వాత ఆనాడు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నుంచి ఆయన కోరిక మేరకు నా మనసులో ఉన్న ఆశయాలు నెరవేర్చాలి అంటే తప్పకుండా ఒక షెల్టర్ కావాలి కాబట్టి జగనన్న ఆశీస్సులతో 2013లో నేను రాజకీయాల్లోకి వచ్చాను. వచ్చిన నాడు నాకు ఈ జిల్లాలో అన్ని గ్రామాలు కూడా తెలియవు. సుమారు 13 నెలల్లో అంటే ఫిబ్రవరి చివరిలో 2013 ఫిబ్రవరి 23వ తారీఖు నాడు నేను పార్టీలో జాయిన్ అయిన లగాయితో 2014 ఏప్రిల్ 30వ తారీఖు నాడు పోలింగ్ జరిగింది. అంటే సుమారుగా 13.5 నెలలు రాజకీయాలకు వచ్చిన తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని ప్రాంతాలు వీలైనంత వరకు కష్టపడి సుమారు రోజుకి 16 నుంచి 18 గంటల ప్రజల్లో తిరిగేవాడిని. ప్రజల దీవెనలు, ప్రజల ఆశీస్సులు, ప్రజల ప్రేమ అభిమానాలు పొంది ఆనాడు మీ తల్లిదండ్రులు అందరూ కూడా నన్ను దీవించబట్టే, నన్ను ఆశీర్వదించబట్టే ఆనాడు పార్లమెంట్ సభ్యుని అయ్యాను. అయిన తర్వాత కూడా నేనేదో పార్లమెంట్ సభ్యుడు అయ్యానని గర్వంగా ఉండకుండా నిత్యము ప్రజలతోనే ఉండి ప్రభుత్వంతో సాధ్యమైనంత వరకు చేయగలిగినవి చేసి ప్రభుత్వంతో చేయలేనివి వ్యక్తిగతంగా అనేకమైన అంశాల్లో నేను అన్ని రకాలుగా సహకరించి సీనన్నగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల దీవెనలో పొందడం జరిగింది. 5 సంవత్సరాల్లో తదుపరి జరిగిన పరిణామాలు నోటుతో నేను చెప్పకపోయినా ప్రత్యక్షంగా మీరందరూ చూస్తూనే ఉన్నారు. గడిచిన 4 సంవత్సరాల్లో నాకు ఏ అధికారం లేకపోయినా, ఏ పదవులు లేకపోయినా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏ మారుమూల ప్రాంతానికి పోయినా సీనన్న మాయన్న, సీనన్న ఈ ఇంటి బిడ్డ, సీనన్న నాకు కష్టం వస్తే అండగా ఉన్నాడు అని ధైర్యంగా గుండి మీద చెయ్యేసుకొని చెప్పే వాళ్ళు ఈనాడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లక్షలాది మంది ఉన్నారు.